బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండ అల్పపీడనం ఏదైతే ఉందో అది వాయుగుండంగా ఏర్పడడం జరిగింది అయితే దీనికి అని పేరు కూడా పెట్టడం జరిగింది గత నాలుగు రోజులుగా శ్రీకాకుళం యంత్రాంగం మొత్తం కూడాను అటు మత్స్యకారులకి ఇటు రైతులకి అలాగే సామాన్య ప్రజలకు కూడాను హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయితే శ్రీకాకుళం యంత్రాంగం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి అక్కడ కంట్రోల్ రూమ్ నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్ తీసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేయడం అలాగే మత్స్యకారులు ఎవరు కూడానో సముద్ర వేటకి వెళ్లకుండా అప్రమత్తం చేయడం కూడా జరుగుతుంది అయితే ఈరోజు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక అతి అతివేగంగా ఎదురుగాళ్ళు వీస్తున్నాయి అలాగే చదురుముదురు వర్షాలు కూడా కురుస్తున్నాయి ఈ వీటిపైన అసలు రాబోయే మరికొద్ది గంటల్లోని తీరం దాటనుంది వాయుగుండం ఏదైతే ఉందో అయితే ఈ సందర్భంలోని జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు పూర్తి స్థాయిలో తీసుకుంది ఏంటనేది జిల్లా కలెక్టర్ గారు మంత పాటు ఉన్నారు ఆ వారి మాటలో తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ సార్ ప్రజెంట్ సిచ్యువేషన్లోని మిచోంగ్ తుఫాన్ ఏదైతే ఉందో అది ఇంకా తీరం దాటనే లేదు సో తీరం దాటానికి ముందే ఒక్క మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి సో దట్టు స్కూల్ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది దీని తీవ్రత ఏ ఏ విధంగా ఉండబోతుంది మన అందరికీ తెలుసు బంగాళాఖాతంలో గత నాలుగు రోజుల నుంచి సైక్లోన్ వచ్చే హెచ్చరిక మన ఐఎండీ డిపార్ట్మెంట్ కూడా జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోమని మన అందరికి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది మన జిల్లాలో కూడా రెండు రోజుల నుంచి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ ఫిషరీస్ అందరికి కూడా వార్నింగ్ జారీ చేయడం జరిగింది లోలయింగ్ ఏరియాస్ మన జిల్లాలో ఉన్నటువంటి పదకొండు మండలాలు ఏదైతే సీ షోర్ అనుకూలంగా ఉన్నాయి అదేవిధంగా నదులు అనుకూలంగా ఉన్నటువంటి మండలాలు అందరికి కూడా అప్రమత్తం చేయడం జరిగింది విలేజెస్లో కూడా ప్రజలు ఎవరు కూడా లోలయింగ్ ఏరియాస్లో ఉండకుండా అదేవిధంగా ఫిషర్మెన్ ముఖ్యంగా వేటికి వెళ్లకుండా ఉండమని చెప్పడం జరిగింది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఉన్నారు ఈరోజు ఈ వాయుగుండం ఏదైతే ఉంది అది మచిలీపట్నం దగ్గర తీరం దాటుతుంది అని మనకి ఉన్న సమాచారం దానివల్ల ఈరోజు మార్నింగ్ నుంచి శ్రీకాకుళం జిల్లాలో కూడా కొన్ని చోట వర్షాలు మొదలైనవి సాయంత్రం కల్లా అదేవిధంగా రేపు ఈ వర్షాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది అని మనకి ఇచ్చిన ఫోర్కాస్ట్ దానికోసం మన అందరూ కూడా అలర్ట్లో ఉన్నాము డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఆర్డీఓ సబ్ కలెక్టర్ ఆఫీసులలో తహసీల్దార్ ఆఫీసులో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందరికి కూడా అలర్ట్ చేయడం జరిగింది మత్స్యకారులు అదేవిధంగా రైతులు ఇప్పుడు ప్యాడీ కోసే టైం ఉంది కాబట్టి వాళ్ళ ఏదైతే హార్వెస్ట్ చేస్తున్నారో ఆ హార్వెస్ట్కి ఇమీజియేట్గా వాళ్ళు కంగారు పడకుండా గవర్నమెంట్ దగ్గర సేకరణ చేయాల్సిన ఎక్కడైనా ఉంటే ఇమీజియేట్గా వాళ్ళు మాకు సంప్రదించి విదౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ త్వరితగతిలో అన్ని ప్యాడీ కూడా అంత ప్యాడీ కూడా సేకరణ చేయడం జరుగుతుంది అని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఏమైనా ప్రమాదాలు అయినట్లయితే కనుక ఇదే కంట్రోల్ రూమ్ని ఏర్పాటు అంటే ఈ కంట్రోల్ రూమ్ని సంప్రదించాలా లేకపోతే దాని రిలేటెడ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ అదర్స్ ఏమైనా సంప్రదించాల్సిన అవసరం ఏమైనా ఉంటాయి నో ఇది డిస్ట్రిక్ట్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు కూడా మనము పెట్టుకున్నాము పోలీస్ రెవెన్యూ ఫైర్ తర్వాత మిగతా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ మెడికల్ అండ్ హెల్త్ సో ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎక్కడైనా ఇష్యూ వస్తే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి మిగతా డిపార్ట్మెంట్లకి కూడా కన్సర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహాయక చర్యలు చేయడానికి ఎక్కడైనా ట్రెయిన్స్ కానీ జేసీబీలు కానీ అవసరమైతే లేకపోతే ఒకసారి సైక్లోన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా చెట్లు పడిపోవడము రోడ్స్ కొన్ని బ్లాక్ అవ్వడము అలాంటి కొన్ని సందర్భాల్లో అన్ని రకాలుగా చర్యలు ఎక్విప్మెంట్స్ మెన్ మనీ మటీరియల్ అంతా కూడా డిప్లాయ్ చేయడం జరిగింది అతి తక్కువ రెస్పాన్స్ టైంలో అక్కడ మిటిగేషన్ ఏమైనా చేయాల్సిన ఉంటే మనం సిద్ధంగా ఉన్నాము దానికంటే ముందు ఈ వాయు వాయుగుండంతో పాటు వర్షాలు అదేవిధంగా కొంత తొంభై కిలోమీటర్ పర్ అవర్ పరంగా విండ్ స్పీడ్ కూడా వచ్చే అవకాశాలు ఉంది అందుకే లో లయింగ్ ఏరియాస్లో ప్రజలు ఎవరు కూడా వెళ్లకుండా వాళ్ళు సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం ఈ వాతావరణం ఇంకా రెండు మూడు రోజుల వరకు ఇలాగే ఉండబోతుంది సో స్కూల్స్ అండ్ కాలేజెస్కి ఏమైనా హాలిడే ముందుగానే ప్రకటించబోతున్నారా లేకపోతే ఈ అప్డేట్ చూసుకుని హాలిడేస్ ప్రకటిస్తున్నారు ఈరోజు వర్షాలు మొదలైనవి మార్నింగ్ నుంచి కాబట్టి ఈరోజు మనకి స్కూల్స్ యాజ్ వెల్ ఎస్ జూనియర్ కాలేజెస్కి మేము సెలవ ప్రకటించడం జరిగింది ఈరోజు సాయంత్రం కల్లా మళ్ళీ సిచ్యువేషన్ చూసి రేపు సెలవ ప్రకటించాలా లేదా అది సాయంత్రం నిర్ణయించడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం జిల్లాలోని కంట్రోల్ రూమ్ కంట్రో కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మిచాంగ్ తుఫాన్ ఏదైతే ఉందో ఇది తీవ్ర రూపం దాల్ హెచ్చరికలు జారీ చేయడం వల్ల పూర్తిగా యంత్రాంగం అంతా కూడా అటు హెల్త్ కానీ ఫైర్ కానీ కంప్లీట్ యంత్రాంగాన్ని ఇక్కడే కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్ ఆర్టీవీ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది